హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాసా టీవీ. ఎప్పటికప్పుడు తెలుగు సినీ ఫిలిం అప్డేట్స్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన సినిమా సైరా నరసింహారెడ్డి. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, దక్షిణాది భాషలైన తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఆయా భాషల్లో ఈ సినిమాకు క్రేజ్ తీసుకువచ్చేందుకు మెగాస్టార్ చిరంజీవి మాస్టర్ ప్లాన్ వేశాడు. అదేంటే తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అవును, మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన సినిమా సైరా నరసింహారెడ్డి. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కించారు. ఆయా భాషల్లో ఈ సినిమాను క్రేజ్ తీసుకొచ్చేందుకు మెగాస్టార్ చిరంజీవి మాస్టర్ ప్లాన్ వేశారు. అదేమిటంటే సైరా నరసింహారెడ్డి తెలుగు వర్షన్లో చిరంజీవి పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అదేవిధంగా మిగతా భాషల్లో కూడా ఆయా భాషలకు చెందిన నటులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే వివిధ భాషల్లో ఈ సినిమాను వేరే విధంగా ఎడిటింగ్ దగ్గరుండి చూస్తున్నాడు చిరంజీవి. హిందీ వర్షన్ విషయానికి వస్తే అమితాబ్ బచ్చన్, తమన్నా పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. తమిళంలో విజయ్ సేతుపతి, నయనతారలకు ఎక్కువ నిడివి ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు. కన్నడ విషయానికి వస్తే కిచ్చా సుదీప్ పాత్రకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక మలయాళంలో మాత్రం తెలుగు వెర్షన్ ఎడిటింగ్తోనే రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. సైరా నరసింహారెడ్డి ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. రాష్ట్రాల్లో షూటింగ్ పూర్తయితే చాలా కాలమైనా కూడా రిలీజ్ బిజినెస్ చేసి పెట్టకుండా హిందీలో అయితే 45 కోట్ పోస్ట్ ప్రొడక్షన్ కి చాలా టైం ఇచ్చాడు రామ్ చరణ్. ఈ సినిమా డిజిటల్ రైట్స్ అన్ని ఓకే అనుకొని సైరా రిలీజ్ రైట్స్ చేశారు. అమ్ముడు పోయినట్టు అయితే ఈ సినిమా బడ్జెట్ ఉన్నాయి 250 కోట్లు బయటకు వచ్చింది. కానీ లేటెస్ట్ టాక్ అంటే మాత్రం అలాగే లెక్కలను లెక్క పెడితే ఏకంగా ప్రేక్షకులు 300 కోట్ల రూపాయలు దాటిస్తోంది తెలుస్తోంది. సైరా నరసింహారెడ్డి బిజినెస్ కూడా రామ్ చరణ్ కాస్త లిబరల్గానే రేట్లకు ఈ సినిమాను అమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఇక బిజినెస్ విషయానికి వస్తే సినిమా మీద బాగా నమ్మకం ఉండడంతో అవుట్డేట్ బేసిస్ మీద కాకుండా నాన్ రిటర్నబుల్ అడ్వాన్సుల మీదే సినిమాను ఇస్తున్నారు రామ్ చరణ్. దీనివల్ల సినిమాకు మేలు జరుగుతుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. సైరా నరసింహారెడ్డి సినిమా హక్కులు మొదట్లో కాస్త హై రేట్లో ఉన్నా ప్రస్తుతం సాహో రిజల్ట్ చూసిన తర్వాత రామ్ చరణ్ చిత్ర బృందం కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ స్టామినాకి ఈ సినిమాకున్న హైప్ పట్ల ఆ అమౌంట్ను తిరిగి రికవరీ చేయడం చాలా కష్టమేమి కాదని, ఈ నేపథ్యంలో ఈ రేంజ్ సినిమాకు ఇచ్చే రేట్లు చాలా బాగుంటాయని, హిట్టాకు వస్తే వసూళ్ళ వరదే మామూలుగా ఉండదని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఏది ఏమైనా సరే, సైరా నరసింహారెడ్డి సినిమా 2 అక్టోబర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఎటువంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే.